ఉదయ కాలపు ప్రాంత కాలపు సమయపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగాలు చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం ఇంగ్లీషులో ఒకరు చదవగా తెలుగులో మరొకరు చదువుదాం. There above it stood the Lord, and he said, I am the Lord, the God of your father Abraham and the God of Isaac. I will give you and your descendants the land on which you are lying. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని అన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చాను. ఘనుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఆ దినాలలో యాకోబుతో మాట్లాడి బయలుపరచబడిన మీ సన్నిధి మాకును బయలుపరుస్తున్నందుకు వందనాలు. రాత్రివేళ వెళుచు ఉన్న ప్రయాణమును ఆపచేసి నీవు చేస్తున్న ప్రయాణము వైపుకు చూచిన యాకోబు వలె మేమును ఈ దినాన్ని నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు మా బిడ్డలతో, మేము సంఘ బిడ్డలతో, ఆయా స్త్రోవలలో ఉన్న బిడ్డలందరూ కలుసుకుని నీ వాక్య పారాయణం దగ్గరికి రావడానికి ఇచ్చిన ప్రాంతకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామను అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రాంతకాల సమయంలో అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, ఆయన సన్నిధిని పరిశుద్ధపరుస్తూ మనం మనం సిద్ధం చేసుకుంటూ నిలిచిన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. స్లం మినిస్ట్రీ ద్వారా ప్రతి దినము ధ్యానాల్లో వింటూ, ధ్యానం చేస్తూ, ధ్యానముతో ప్రభు సన్నిధిని నిలుస్తున్న మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. భక్తి జీవితములో ఎదుగుదలలో మనము నడుస్తూ వాక్యాన్ని పారాయణం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని 13వ వచనాన్ని మరొకసారి ధ్యానం చేస్తూ వచ్చాం. యాకోబు విచిత్రమైన జీవితపు మార్పును ఒక్క రాత్రి వేళ చూస్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. యాకోబు వెళుచున్న త్రోవ, యాకోబు వెళుచున్న మార్గం, అది అంధకారము చీకటి అని అర్థమైంది. తన జీవితములో ఆ చీకటి అంధకార జీవితాన్ని నేను అనుభవించానే, ఈ రాత్రి లోక సంబంధమైన ఈ చీకటిలో నేను వెళ్ళుట కంటే అంధకారమైన జీవితాన్ని అందమైనదిగా నేను చేసుకోవడానికి, గాఢాంధకారపు లోయలు కలిగిన ఈ భయంకరమైన ప్రదేశమును సస్య శ్యామలమైన జీవితంగా చేసుకోవాలి అంటే, నేను పరుల బారిన పడుట కంటే ప్రభు యొద్ద నేను ఉండుట మంచిది అని అనుకున్నాడో, లేక ఈ రాత్రి ఈలోక సంబంధమైన విశ్రాంతి అవసరం అని అనుకుని అతడు నిద్రపోతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని లోకము కూడా ఆ పరిస్థితుల వైపుకు చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా, మనము వెళుచున్న లేక నడుస్తూ ఉన్న, మనం ప్రవేశిస్తూ ఉన్న ప్రదేశాలు మంచివి కాదని, మనకు మనముగా ఈ గృహాలలో నిర్బంధించబడి తగు సమయంలో దేవుని చిత్తము ఎరిగి దేవుని వైపుకు చూచే ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం. భయంకరమైన రోగమైన ప్రపంచమును వణికిస్తూ ఉన్న కరోనా అనైనను మనము ఇంటిలో ఉండి జయించు వారిగా, దేవుని సహాయాన్ని కోరుకుని ముందుకు సాగిపోయేవారిగా ఉన్నట్లు ఆయన కృపదైశ్వర్యం ఇస్తున్న రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా దానికి పైగా నిలిచెను, మనమే పాడుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని శ్రేష్టమైనటువంటి పాటలో మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం పాడుతూ ఉన్నాం. ఆయన మన హృదయము దగ్గర నిలిచిన వాడు. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా, ఇదిగో నేను తలుపునద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనను అన్న స్వరము, నేను నిలిచి నేను తట్టుచు ఉన్నాను, నేను నిలిచి నేను నా స్వరముని ఇస్తూ ఉన్నాను, నేను నిలిచి నా చేతులు, నా యొక్క వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఎవడైనను తలుపు తీసిన ఎడల, ఎవడైనను, నువ్వు యాకోబు అవ్వచ్చు, నువ్వు ఇస్సాకు అయి ఉండొచ్చు, నువ్వు అబ్రహాము అయి ఉండొచ్చు, ఎవరైనను నా స్వరము విని అది దేవుని స్వరమని మనము ఎరిగిన వారిగా ఉన్నప్పుడు మనము తలుపు తీయగలం. ఈ దినాన్ని దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు నిచ్చెనకు పైగా ఉన్నటువంటి దేవుని యొక్క సర్వభౌమాధికారాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన అధికార స్థానంలో నిలుచున్నవాడిగా
యాకోబు చూస్తూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన స్థలములో నిలుచున్నవాడిగా చూస్తూ ఉన్నాడు. దేవదూతలకు పైగా నిలిచి ఉన్నవాడిగా చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మనుషుల యోచన మీద అతడు నిలవబడలేదు, కానీ తండ్రి యొక్క యోచన మీద నిలవబడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా నిలిచాడో ఈ ఉదయకాల సమయంలో నిచ్చిన కొన మీద యాకోబు కొరకు నిలిచిన దేవుడు సర్వ మానవాళి కొరకై శిలువ మీద నిలుస్తూ ఉన్నాడు. నా దేవుడు శిలువ మీద నిలుస్తూ ఉన్నాడు. నిలిచి ఆయన స్వరమునిస్తూ ఉన్నాడు, ఆయన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. ఈ దినమందైనను ఆయన వైపుకు నిలిచిన ఆయన వైపుకు మనము తిరగగలితే దేవుని బిడ్డారా, ఆది కాండం 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డారా, అతనిని చేసిన తరువాత అతనికి చెప్పిన వీధులను జ్ఞాపకం చేసి వెళ్ళిన తరువాత ఆదాము అవలు ఏకమై దేవుని చిత్తానికి లోబడక మాటకు నిలబడక ఆ శ్రేష్టమైనటువంటి తోటను అరణ్యముగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునితో మనము నిలిస్తే, దేవుని కొరకు నిలిస్తే, దేవుని ఆజ్ఞలో నిలిస్తే నీ దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదనే సత్యము ఆదాము అవ్వలు నేర్పిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని యెహోవా దానికి పైగా నిలిచి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను నీ తాత అనబడిన అబ్రహాము దేవుడను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పారిపోతూ, ఒక వ్యక్తి సాగిపోతూ, ఒక వ్యక్తి భయాభ్రాంతుడై ఉంటూ ఉన్నప్పుడు దేవుడే జోక్యాన్ని కలుగు చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మనుష్యుడు జోక్యం కలుగు చేసుకోవడంలే, దేవుడే జోక్యము కలుగు చేసుకుంటున్నాడు. ఈ మాట బాగుగా వినాలి. ఒక వ్యక్తి పతనమవుతూ, ఒక వ్యక్తి పారిపోతూ, ఒక వ్యక్తి అగోచరమైన ప్రయాణము చేస్తున్న వ్యక్తిని భయము, దుఃఖము, నిట్టూర్పు, కన్నీరు, ఏదొక టైంలో నా సోదరుడు నన్ను అని అతడు పరుగులెడుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క జోక్యాన్ని మనం చూస్తాం. దేవుడు యాకోబుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూస్తాం. దేవుడు యాకోబు వెంబడి ఏ రీతిగా పడుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క ఆ ప్రేమ అందుకనే పాడుకున్నాం. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు మనం తెలియలే. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత శాశ్వతమైన ప్రేమ, ఎంత వెంటాడు ప్రేమ. ఆ ప్రేమ కొరకు నా ప్రభు సిలువలో నిలిచాడు. మనుషులు తమ తమ మార్గమును చెరిపివేసుకొని సాగిపోతూ ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకమని చెప్పిన దేవుడు, దేవుని బిడ్డలారా తోటలో నిలిచిన దేవుడు, ఈ దినాన్ని యాకోబు దగ్గర పద్దానరాము ప్రాంతములో దేవుని బిడ్డలారా ఈ దినాన్ని నిలుస్తూ ఉన్న దేవుడు తిరిగి నీ కొరకు నా కొరకు కల్వరి కొండ మీద ఈ కరోనా భయంకరమైన వ్యాధి మధ్యలో నిలిచి వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకు యాకోబు, ఇశ్రాయేలు నువ్వు భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను, నీకు నేను నిన్ను పలకరిస్తూ ఉన్నాను. ఈ రాత్రిని భయము నుండి విడిపించడానికి నేను ఒక నిచ్చెన వేశాను. మన బంధం సంబంధం ఈలోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైన ఒక శ్రేష్టమైన నిచ్చెన వేశాను. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశములతో మనం పై వారిగా ఉంటామే కానీ కింద వారిగా ఉండడానికి నేను నీ వెంబడి పడుటలేదు. నీవు నాకు కావాలి అన్నట్టుగా పలకరిస్తూ ఉన్నాడు, పరిశుద్ధమైన స్థలముగా మారుస్తూ ఉన్నాడు. అతని వ్యక్తిగత జీవితమును విచిత్రమైన జీవితముగా మార్పులోనికి తెస్తూ ఉన్నాడు. వ్యక్తిని వ్యక్తి మార్చలేడు, వ్యక్తిని శక్తిమంతుడైన యేసు ఒక్కడే మార్చగలిగిన దేవుడు. ఇది నా నీ ప్రాంతకాల సమయంలో మన జీవితాల్లో మన బ్రతుకులలో యాకోబు ఆ దర్శనం అన్ని గత కాలమంతా గుర్తు చేసుకుంటున్నాడు. ఒక దర్శనం, ఒక కళ, ఒక నిచ్చెన, ఒక దేవదూతలు, ఒక కొన నుండి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి. నేను ముగించే ముందు ఒక మాట వాడుతున్నాను. అక్కడ దేవునిని, దేవుని స్వరాన్ని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు
ఈ దినాన్ని యాకోబును గుర్తు చేసుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన అన్య దేవతలు నాకంటే క్రింద భాగమే. ఈ లోక సంబంధమైన అనుకున్న నీ ఆలోచనలు నీవు క్రింద భాగంలో విడవలసి ఉంది. ఈ లోక సంబంధమైన ప్రతి జీవితం మార్పు చేయవలసి ఉన్నది. నీవు పరలోకములకు వెళ్ళగలగాలి అంటే, ఒక పరలోకపు స్థాయిలోనికి నువ్వు చేర్చబడాలి అంటే, ఇది నాని తప్పక మన జీవితంలో మన బ్రతుకులలో దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నడిపింపు, ఆయన పైవాడని గుర్తించగలిగినప్పుడు మన ఆశయలన్నిటికీ అడ్డుపడతాయి. పైనున్న వాటిని వెతుకుతా, భూలోక సంబంధమైన వాటి వైపుకు కొంతకాలం చూస్తూ వస్తున్నాం. తిరిగి మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, పైనున్న దేవుని మహిమ కొరకు మనము జీవించగలుగుతూ ఉంటాం. కనుక ఇది నా పాత ఆలోచనను పాతిపెట్టాడు. ఒక నూతనమైన కళ ద్వారా అతడు రేకెత్తింపబడుతున్నాడు. అతని ద్వారా సంతానం వంశములన్నీ నేను దీవిస్తానంటున్నాను. ఒక్కని ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి మార్పు ద్వారా, ఒక వ్యక్తి యొక్క స్థానాన్ని మార్చడము ద్వారా నిన్ను నేను నిండారులుగా, నీ కుటుంబమును, నీ వంశమును, నీ జనాంగమును, ఈ స్థలమును నేను మారుస్తాను. ఆ మార్చగలిగిన దేవుడు, మార్పు చేయగలిగిన దేవుడు. భక్తి జీవితంలో మనము దినదినము ఎదుగుచు దేవుని శక్తిని కలిగి లోకములో జీవించి అనేక మందికి ఆదర్శప్రాయమైనట్టు ఆయన కృప మనకును మన ప్రేమించి దీవించి వర్తమానమింటున్న ప్రతి బిడ్డకు సర్వలోకమునకును ఆశీర్వాదకరంగా ఉండునుగాక.